పేపర్ కొందనాలు చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని తీసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూసువారులారా నూతన బలమును పొందుదురు పొందండి. వారి పక్షిరాజు వలె వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి రెక్కలు సాపి పైకి ఎగురుదురు పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు అలయక వారు పరిగెత్తుదురు పరిగెత్తుదురు సొమ్మసిల్లకు నడిచిపోవుదురు సొమ్మసిల్లకు వారు నడిచిపోవుదురు నడిచిపోయెదరు. యెహోవా కొరకు ఎదురు చూసే వారు నూతన బలమును పొందుదురు పొందుతారు. దేవుని మీద దృష్టి కలిగిన వారు దేవుని యందు నమ్మిక కలిగి వెంబడించిన వారు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నన్ను వెంబడించువాడు ఈ లోకంలో ఎలా ఉంటాడు చెప్పండి? దినదినము కూడా నా సిలువనెత్తుకుని మీరు నన్ను వెంబడించండి. ఎందుకంటే ఈ లోక అధికారి యొక్క కాడి ఇరుకైనది, శోధన కలిగినది. కనుక నా కాడి సులువుగాను నా భారము మీకు తేలికగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. కనుక యథార్థమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు యెహోవా మీద యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరు. వారి పక్షి రాజుల వలె రెక్కలు సాపి పైకెగిరెదరు అలయక పరిగెత్తెదరు సొమ్మసిల్లక వారు నడిసిపోతారంట. అలసట అనేది ఉండదు భక్తి తాత్పర్యంలో. వారి జీవితంలో మేము ఎంతకాలం వెళ్ళాలి, ఎంతకాలం పని చేయాలి, ఎంతకాలము అనేది మాట వారికి రానే రాదు అంటారు. ఈ లోకంలో దేవుడి పని కొంతకాలం చేస్తే నాకేం చేస్తున్నారు చెప్పండి? మేమే చేయాలా అంటున్నారు. మేమే చేయాలి, దేవుడు ఇస్తానే ఉండాలా మీకు? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మీకు ఎప్పుడు ఇస్తానే ఉండాలి, మేమే చేయాలా అనుకునేవారు ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు అలాంటి వారు ఎన్నడూ దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు చెప్పండి? అలయ్యాక పరిగెట్టుతూ ఉంటారు. నూతన బలాన్ని పొందుకుంటారంట. నూతన శక్తి దేవుని మీద ఆధారపడిన వారి యొక్క లెక్కలు వేరుగా ఉంటాయి. వారి జీవితంలో దినదినము కూడా నూతన కార్యాలే, మనస్సు నూతన స్వభావాలు. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాత స్వభావాలు గతించాలి. పాత స్వభావాలు నీలో ఇంకా ఏలుబడి చేస్తున్నాయంటే నీలో ఇంకా పాపము దాగి ఉన్నది. నీవు రక్షణ పొందల, రక్షణ పొందానని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీ జీవితంలో నీ ఆత్మకు రక్షణ లేదు. కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు అంటున్నాడు. అట్టి వారి వల్ల సంతోషం లేదు. దేవుని ఆత్మచేత నడిపించబడే వారి వల్ల, దేవుని కొరకు దినదినము నూతన బలాన్ని పొందేవారి వల్ల, దినదినము కూడా దేవుని సన్నిధి అనుభవించేవారి వల్ల ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. ఇదిగో సాతాను, ఈ లోకంలో నీవు అనేక గృహాలు తిరుగుతున్నావు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నావు, నా యోబు విషయంలో నీవు ఆలోచిస్తున్నావా అని అంటే సాతాను ఏమన్నాడు చెప్పండి? ఆలోచించాను, చూశానులే, ఆయనకు కలిగిన వాటి మీద సమస్తము నీ కాపుదల ఉన్నదిలే అంటున్నాడు యోబు. ఏమంటున్నాడు చెప్ప? యోబు మీద నీ కాపుదల ఉన్నదిలే అని సాతాను చెప్తున్నాడు. కనుక అతను భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు, దినదినము దేవుని యొక్క సన్నిధి అనుభవించేవాడు. కనుకనే భూమి మీద అతని వంటి వాడు లేడని నేను చెప్తున్నా. ఉన్నాడా నీకు తెలిసినంతవరకు? అంటే ఎవరు లేరు, కానీ అతనికి కలిగిన రక్షణ భూమి మీద ఎవరికి లేనే లేదు అని సాతానే చెప్తున్నాడు. అతనికి కలిగిన రక్షణ ఈ భూమి మీద ఎవరికి లేదు అని చెప్తున్నాడు. అంటే అతని భక్తి తాత్పర్యం ఎంత ఉన్నతమైనదో, దేవునికి యోబుకి ఉన్న బంధం ఎలాంటిదో, దినదినము నూతన బలాన్ని కోరుకునే బంధం కలిగిన ఉన్నాడు. కనుక దేవుని దృష్టిలో యోబు ఎంతో ఎలాంటి వాడు చెప్పండి?
అతి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడు. అలాంటి వాడిని ఎక్కడ పడవేసినా మరలా తిరిగి తన పరిశుద్ధతను కాపాడుకుంటాడే, కానీ ఏ విషయంలో వెనక్కి తిరగనే తిరగడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాంటి వారి గురించే దేవుడు సాక్ష్యం ఇస్తాడు, అలాంటి వారి గురించే మాట్లాడతాడు. ఏది చేసిన దేవుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వారి గురించి మాట్లాడ్డాయని. ముందుకు సాగేవారు, నూతన బలాన్ని పొందేవారు, దినదినము కూడా మరి నూతన బలము పొంది పక్షి రాజుల వలె రెక్కల సాపి పైకి ఎగిరే వారినే దేవుని దృష్టిలో పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఒక భక్తుడు ఉన్నాడు. అతను ఒక మరి ఏమంటున్నాడంటే, ఒక రాజు మీద యుద్ధము చేయాలి అని ఒక రాజు ఆలోచన చేస్తున్నాడు. సిరియా రాజు ఎవరి మీద చెప్పండి, ఇశ్రాయేల్ రాజు మీద యుద్ధం చేయాలి, ఏ రీతిగా అతన్ని మనము జయించాలి అని చెప్పి అతను దొంగ ఆలోచనలు చేస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజుని ఏ రీతిగా జయించాలి మనం అని చెప్పి ఆలోచన చేసినప్పుడు అతను మరి సిరియా రాజు ఇశ్రాయేల్ రాజును మనము డైరెక్ట్గా వెళ్ళి కొట్టలేం, కానీ మాటు వేసి అతనికి తెలియకుండానే అతని సైన్యాన్ని నాశనం చేసే ప్లానుల్లో మనం వెళ్ళాలి, కనుక అతని రాజ్యాన్ని మనము చేసిక్కించుకోవాలి అని ఒక ఆలోచనతో సిరియా రాజు ఆలోచన చేస్తున్నాడంట. చేస్తా అతని ఆలోచన సైన్యంతో చెప్పి ఫలానా దిక్కున మన సైన్యాన్ని మాటుగా పెడదాం, మన సైన్యాన్ని మోకరిద్దాం, ఆ సైన్యం అక్కడ ఉంటారు, మనం షడన్గా వెళ్తున్నాం కనుక కొంతమందిని మనం చంపేద్దాం అని చెప్పి ఒక సలహా ఇచ్చి ఆ ప్రాంతానికి పంపించాడు సిరియా రాజు. పంపించినప్పుడు వారి పక్షాన ఎవరున్నారు చెప్పండి, ఒక దైవజనుడు ఉన్నాడు. ఉండి అంటున్నాడు, రాజా ఇదిగో ఇశ్రాయేల్ రాజా, మీ సైన్యం మన యొక్క సైన్యాన్ని నాశనము చేయడానికి శత్రువు ఫలానా దిక్కున మోకరించి ఉన్నాడు, కనుక మీరు ఆ దిక్కునకు వెళ్ళవద్దు అని వర్తమానం పంపించగానే ఆ రాజు తన సైన్యాన్ని భద్రపరుచుకున్నాడు, ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ కాపాడుకున్నాడు, ఆ ఏరియాలో ఉన్న ఆ యొక్క సరిహద్దులంతా కూడా విశాలపరుచుకుని కాపాడుకున్నాడు. ఈ విషయం సిరియా రాజుకు అర్థం కావట్లా. మనం ఏ దిక్కుకు వెళ్ళినా ఆ దిక్కున ఆ సిరియా మరి సైన్యం ఎంతో నైపుణ్యతతో వెళుతుంది, కానీ ఇశ్రాయేల్ రాజు ఏ రీతిగా తన సైన్యాన్ని కాపాడుకుంటున్నాడు, ఆ పట్టణంలో ఉన్న మనుషులను కాపాడుకుంటున్నాడు, ఇది ఎలా జరుగుతున్నది అని చెప్పి తనలో తాను ఎంతగానో కలవరపడుతున్నాడంట. ఈ విషయాన్ని మన సైన్యంలో ఎవరో ఒకడున్నారు, ఇశ్రాయేల్ రాజు పక్షాన మన సైన్యములో ఒకరు ఉన్నారు, కనుక అతన్ని మీరు పట్టుకుంటేనే కానీ ఇశ్రాయేల్ రాజును మనము జయించగలం అని చెప్పి రాజు ఏం చేశాడంటే సైన్యములో అతని సైన్యములో పరిశీలన చేయడం ప్రారంభించాడు. వాళ్ళల్లో ఒక సైన్యాధిపతి అంటున్నాడు చూడండి, రెండవ రాజులు 6:12 చూడండి, 2:12 అతని సైన్యములో ఒకడు, అతని సైన్యములో ఒకడు రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు యొక్క పక్షమున ఎవరు లేరు కాని ఇశ్రాయేలీలలో ఉన్న ప్రవక్తయగు ఎలీషా అంతఃపురమునందు మీరు అనుకునిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయను. రాజునకు తెలియచేయునను, తెలియచేయుస్తున్నాడయ్యా అని చెప్పాడు. ఆ సిరియా సైన్యములో ఒక సైన్యాధిపతి ఉన్నాడు, ఎందుకంటే సిరియా సైన్యము ఎందుకని ఎప్పుడు ప్రతి ఒక్క చోటుకు వెళ్ళిన చోట నిష్ప్రయోజనమైపోతుంది, మనం ఎంత శ్రమపడి
ఆ దేశానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని వశపరుచుకోవాలనుకుంటున్నాం కానీ మన వల్ల కావటలేదు కారణం ఏంటని ఆలోచించుకొని ఉండగా ఆ సైన్యములో ఒక అతను అంటున్నాడు మన సైన్యములో ఇశ్రాయేలుకు సంబంధించిన వారు ఎవరు లేరు కానీ మనము మాట్లాడుకున్న మాటలు ఇశ్రాయేలీలలో ఒక ప్రవర్త ఉన్నాడు ఇశ్రాయేలీల పక్షాన ఒక ప్రవర్త ఉన్నాడు అతను మన అంతఃపురములో అనుకునే మాటలన్నిటినీ అతను ఏం చేస్తున్నాడు చెప్పండి ఇశ్రాయేలు రాజునకు తెలియజేస్తున్నాడు కనుక మనలో ఎవరు లేరు రాజా కనుక మీరు కలవరపడొద్దు అని చెప్పినప్పుడు అక్కడ ఆ రాజు అంటున్నాడు ఆ ఎలీషాని మనము పట్టుకుని వచ్చి అతన్ని చంపుదామని చెప్పి సైన్యాన్ని పంపించారు 15వ వచనములో ఆ చూడండి దైవజనుడైన అతని పనివాడు పెందల కాడనే లెగిసి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేద్దాం ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధికుడై ఉన్నాడని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులు తెరవ చేసెను కనుక వారు ఎలీషా చుట్టును పర్వతముల అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని అక్కడ ప్రార్థన చేయగా వారందరికీ కనులు మూయబడిని అక్కడ ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు పెందల కాడనే లెగిసి బయటికి రాగానే సిరియా సైన్యం ఎక్కడుందో చెప్పండి ఎలీషా పర్వతము చుట్టూ ఉన్నది ఎలీషా ఉన్న ప్రాంతంలో చుట్టూ మోకరించున్నగానే అతను భయపడిపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి అంటున్నాడు అయ్యా నా ఏలినవాడ మన చుట్టూ సిరియా సైన్యం కాపుదలగా ఉన్నది మనం ఏమి చేద్దాం ఇప్పుడు తప్పించుకునే మార్గం మనకు లేదు అని చెప్పినప్పుడు అక్కడ ఎలీషా అంటున్నాడు భయపడవద్దు మన పక్షాన ఉన్నవాడు వారికంటే బలవంతుడై ఉన్నాడు కనుక నీవు భయపడవద్దని చెప్పి ఎలీషా ప్రార్థన చేయగా అక్కడ పనివాని కనులు తెరవబడినప్పుడు దేవుడు అక్కడ ఎలీషా చుట్టూ ఎవరిని పెట్టారు చెప్పండి అక్కడ అగ్ని రథములు సిద్ధముగా ఉన్నాయి ఎందుకండి ఎలీషా చుట్టూ కూడా దేవుని దూతల కాపుదలగా ఉన్నారు ఒక్క మాట సెలవిస్తే ఎలీషా ఏమి చెబితే అది చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు కనుక ఎలీషా అంటున్నాడు అయా శత్రువులను ప్రేమించమని మీరు అంటున్నారు కనుక ఈ శత్రువులకు భోజనం పెట్టి నేను పంపిస్తానని చెప్పి మొదటిగా ప్రార్థన చేయగా వారికి అంధత్వం కలిగింది ఆ తర్వాత రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి మరి రాజు దగ్గర వారి కనులు తెరవమని ప్రార్థన చేయగానే తక్షణమే వారి కనులు అక్కడ తెరవబడిని ఆ రాజు దగ్గరకు వెళ్ళారు కోటలోకి వెళ్ళిన తర్వాత ఆ సైన్యం సిరియా సైన్యం అంతా కూడా కనులు మూయబడిని ఆ సిరియా సైన్యానికి ఇశ్రాయేల్ రాజు దగ్గరకు కోటలోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయగానే సిరియా సైన్యము కనులు తెరవబడాలి అని ప్రార్థన చేయగానే ఎలీషా ప్రార్థన చేశాడు వారి కనులు తెరవబడి ఉన్నాయి అప్పుడు చుట్టూ కూడా సిరియా సైన్యానికి గజగజ భయం వేసింది ఎందుకంటే ఇశ్రాయేల్ రాజు మనలను ఈరోజు అంధత్వంతో మనం పట్టుకున్నాడు ఈరోజు మనం అంతా కూడా ఆయన సైన్యం చేతిలో ఉన్నామని వారు భయపడిపోతుంటే మీరు భయపడవద్దు భోజనము చేసి మీ రాజ్యానికి మీరు వెళ్ళండి అని చెప్పి దేవుని ప్రేమ
చూపించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ రాజు ఎందుకంటే సిరియా సైన్యానికి ఆహారం పెట్టి అక్కడ సమృద్ధిగా వారికి భోజనం పెట్టి మీరు వెళ్ళండి అని సెలవు తీసుకుని వారు అందరూ కూడా నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఆ రాజు బ్రతికున్నంత కాలము కూడా ఇస్రాయేల్ రాజు మీదకి వారి యుద్ధానికి రానే రాలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీ శత్రువులు ఆకలి కొని ఉన్నప్పుడు మీరు వారికి భోజనాన్ని పెట్టండి, అంతేగాని వారి మీద మీరు పగ తీర్చుకోమాకండి అని దేవుడు చెప్పిన మాట అక్కడ ఎలీషా నెరవేర్చాడు. చూడండి, 1 కొరింథీ 2:10 అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషాత్మకే గాని మనుషులలో ఎవరికి కూడా తెలియను. దేవుడు మనకేం చేస్తున్నాడు చెప్పండి, తన ఆత్మనిచ్చాడు దేవుని కొరకు ఎదురు చూసేవారికి, దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారికి. దేవుడు వారి ప్రతి ఆపత నుంచి తప్పించుకోవటానికి తన బిడ్డలకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి, వారికి దేవుని యొక్క ఆత్మను వారికి ఇచ్చున్నాడంట. ఆ ఆత్మ వారిని సర్వసత్యములో నడిపిస్తుంటాడు. ప్రతి ఆపదలో కూడా వారు తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉంటాడు. కనుకనే ఎలీషా దేవుని ఆత్మ పొంది ఉన్నాడు. కనుక ఎలాంటి ఆత్మ చెప్పండి, రెండొంతుల ఆత్మను పొంది ఉన్నాడు. ఎలీషా మీద ఉన్న ఆత్మ రెండొంతుల ఆత్మ. ఏలియా ఒక్క ఆత్మ కలిగి ఉండే, ఎలీషా మీద రెండొంతుల ఆత్మ కావాలి అని కోరుకున్నాడు. కనుకని ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు, రాజ్యము క్షేమము కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. కనుకనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ దేశంలో కీడు చేసేవారు ఉన్నప్పుడు దేవుడు ఆ విషయాలను తెలియపరుస్తున్నాడు, ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. కనుకని ఎలీషా దేవుని చేతిలో ఆయన ఒక ప్రవర్తగా ఉన్నాడు, ఆ దేశాన్ని కాపాడి ఒక నేత్రముగా కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, దేవుని ఆత్మచేత. రోమాపత్రిక చూడండి 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారో వారందరూ ఎలా ఉన్నారు చెప్పండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. వారందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని యొక్క కుమారులయ్యి కుమార్తెలుగా ఉన్నారంట. దేవుని ఆత్మ లేని వారు నావారు కాదు అంటున్నాడు. దేవుని ఆత్మ మనకు ఉండాలి. ప్రతి మేలు కీడు తెలియపరుస్తున్నాడు. దేవుని ఆత్మ లేకుండా మనం ఈ లోకంలో జీవించలేం. కళ్ళు లేకుండా నడవగలమా చెప్పండి? అలాగే దేవుని ఆత్మ మనలో, ఎందుకంటే మనం రక్షణ పొందిన తర్వాత మనము దేవుని వాక్యము చేత నడిపించబడేవారిగా ఆ వాక్యానికి లోబడితే, ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి, మేలు కీడు సమస్తము తెలియపరుస్తాడు. మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. నా కుమారుడా, ఇది నువ్వు చేసే తప్పు అని తెలియపరుస్తారు. అలాగే నా కుమార్తె, నువ్వు చేసేది ఇది తప్పు అని తెలియపరుస్తారు. కనుకని తెలియపరిచినప్పుడు మనము వాటిని సరిచేసుకుని మేలుకరమైన మార్గంలో నడిచినప్పుడు ఆత్మచేత నడిపించబడే వారిగా ఉంటాం. లేదా మనం ఎలా ఉంటాం చెప్పండి, కళ్ళు లేని వారిగానే ఉంటాం. అనేక శోధనలో గురి అయిపోతుంటాం. అమ్మగారికి ఉన్నాను, అయ్యగారికి ఉన్నానండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోనే రమేష్ అయ్య గారు చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారన్నమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి. నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను.
ప్రభువా నా తల్లి పిల్ల ఉంది ఒకసారి నన్ను తీసివేస్తాను జ్ఞాపకం చేసుకున్నాను, ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు. దైవజనిక అయ్యగారికి అమ్మగారు కొందనాలు. మాది విజయవాడ రావణింగేశ నగర్ కట్టమే నుంచి వచ్చాము. మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని. అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్న బాబు బాగా బలహీనత. ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు. అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు. మాకైతే తెలీదు, మేము మామూలుగా ఉంటున్నాం. పిల్లడు అన్నం తింటల్లా చేయట్లేదు. ఏంటా అని యేసన్నగారి మందిరానికి వెళ్ళాం 7వ తారీఖు. అక్కడికి వెళ్తే ఇక్కడ ఆ పుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. ఆ పుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది, అమ్మ రండి కార్యం జరుగుద్ది అని చెప్పన్నప్పుడు. అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత, పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుడి అన్న మీ అందరికీ నా వందాలండి. మాది కంట్రీగా నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుణ్ణి నమ్మే గోదావాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గి అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసేయండి దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది, తగ్గే అవకాశం అని చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా రికరెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డ గొప్ప ఆశ్చర్యకారం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట. డాక్టర్లు ఇంకా మనిషి మందులు ఆపి ఆడాల్సిన అవసరం లేదని చెప్పారండి. 6 నెలలకే నా బిడ్డకి పూర్తి స్వస్థ వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే మేము చేసిన రిపోర్టే తప్పాము, క్యాన్సర్ రిపోర్టే తప్పాము, మరోసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థ ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలైనా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయిన ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాళ్ళు రావటం కుదరదని చెప్పారు. రై గారికి ఫోన్ చేసి చెప్పాము. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చెన్నదికి రాయా, నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను గాక. చిన్నంపేట విసినపేట దగ్గర చిన్నంపేట గ్రామము. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు, మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు. చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను, తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను. ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు, కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు. అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి. ఎంత అంటే చాలా ఆశ అన్నమాట. ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను, అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది. దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను. పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను, విజయవాడ జాబ్ కోసం వచ్చాను. జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు అనమాట, అన్నయ్య మీరు ఇలాగ మా చర్చికి రండి, మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను. నేను చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామని నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు, అమ్మగారు అయ్యగారు దీవుల వల్ల కూడా నేను ఉన్నానని చెప్తున్నాను. నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు. వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ, నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఎంత కష్టపడి, ఎంత మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను. ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది. తిమోతి అన్నాడు విత్ ఇన్ 1 వీక్లో నాకు
కువైట్ ఎంఓహెచ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ అనమాట వన్ వీక్లో వచ్చిందనమాట. వన్ వీక్లో నాకు ఎంపనే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు, సీఈఓ ఒప్పుకోడు, ఎండీ ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే అది చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు మూడు రోజులు ఇచ్చారు అనమాట. మూడు రోజులు, ఒకరోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఎగ్జామ్ అనమాట. ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కోవిడ్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది. అక్కడ మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను. డబ్బులు కూడా ఏం లేవు అనమాట. అలా అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు, వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను. రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు. నాన్నగారు 85 ఇయర్స్, చాలా ముసలి వాళ్ళు అనమాట. 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను. అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించేవాళ్ళే, కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు. దేవుడు తప్ప నాకు ఏ అక్కడ ఏది లేదనమాట, ఏ ఆప్షన్ లేదు. దేవుని ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడన్న ధైర్యంతో ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ ఒక 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసిందనమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు. 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి, 3 ప్యాటర్న్స్ ఏ బీసీ అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఉంటుంది. బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అలా నేను చూశాను అనమాట. అతను సెలవు తీసుకుని చూసినప్పుడు నాది 5 అనే పేరు అనమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు, గొప్ప సాక్షిని దీవించిన గాక.